నమస్కారం. కాఫీ టైమ్ సిప్పండిసికి స్వాగతం. ప్రతిరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చేటటువంటి వార్తల విశ్లేషణ చేసేటటువంటి కార్యక్రమమే మనం కాఫీ టైమ్ సిప్పండిసి. మనం ప్రధానమైనటువంటి దినపత్రికలు ఉన్నటువంటి వాటిని, వాటిలో వచ్చినటువంటి వార్తలు, వాటి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంది, ఏ దినపత్రిక ఏ విధంగా వార్తని ప్రచురించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం కాఫీ టైమ్ సిప్పండిసిలో ప్రతిరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా ఈ ప్రధానమైనటువంటి దినపత్రికలు, తెలుగు దినపత్రికలు అన్నింటిలో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క సమాహారం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మెయిన్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ని మనం ఒకసారి చూసుకుని తర్వాత మనం జిల్లాలో ఉన్నటువంటి వార్తల విశ్లేషణకు వెళ్దాం. ముందుగా మనం వార్తని కనుక చూసినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిర అభివృద్ధి మన లక్ష్యం అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ప్రతి అంకెల్లో కాదు, వాస్తవంగా కనిపించాలి అని స్పష్టంగా వారు చేశారు. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా మనం అంకెల్లో కాకుండా అభివృద్ధిని చేసి చూపించాలని వారు ఆకాంక్షిస్తున్నట్లు వార్త దినపత్రికలో ఒక ప్రధానమైనటువంటి వార్తని వేశారు. అలానే సూర్య దినపత్రికని మనం చూసుకుంటే నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మోడీ గారు కూడా పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో మోడీ దేశవ్యాప్తంగా ఏక్తా దివస్ యూనిటీ ర్యాలీ అని ఒక వార్త రావడం జరిగింది. అలాగే మరొక బ్యానర్ ఐటెంను కూడా సూర్యలో వేశారు. టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంటే తెలంగాణకి వారు పాదయాత్రలో వచ్చిన సందర్భంలో ప్రెస్ మీట్లో ఈ వార్తని వారు ప్రస్ఫుటంగా తెలియచేయడం జరిగింది. ఇక మన విషయాలందరికీ చూస్తే గుజరాత్లో నిన్న జరిగినటువంటి తీగల వంతెన విషాదంలో మృతుల సంఖ్య 141 పెరిగింది. ఇది అంతులేని విషాదం అన్నటువంటి పేరుతోటి ఈ వార్తను ప్రచురించడం జరిగింది. అలానే జర్నలిజం గురించి, జర్నలిజం క్లాసులు జరుగుతున్నటువంటి సందర్భంలో జర్నలిజం పరిరక్షణకు ప్రచారాందోళన అన్నటువంటి విషయాన్ని జనవరిలో దేశవ్యాప్తంగా నిర్వహణకు ఐఏయు ప్లేనరీ పిలుపు అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధాన వార్తగా ప్రచురించడం జరిగింది. ఇక మనం ప్రజాశక్తి దినపత్రిక వస్తే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ రాజశేఖర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చేదానికి గవర్నర్ గారు కూడా ఆమోదముద్ర వేసినట్లు మనకి తెలుస్తున్నటువంటి అంశం. ఇక మనం జిల్లా విషయానికి కనుక వచ్చినట్లయితే జిల్లాలో అనేక రకాలైనటువంటి వార్తల కథనాలు మనం నిన్న సత్యా న్యూస్లో కూడా మనం అన్నీ ఇచ్చాం. ఈరోజు పేపర్లో వస్తాయి కాబట్టి వాటి యొక్క వార్తలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవాళ ఒకటవ తేదీకి ఫ్లెక్సీలు నిషేధం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు 1వ తేదీ నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా 1వ తేదీ నుంచి ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 నెలలు మళ్ళీ వెసులుబాటు కల్పిస్తూ మరొక నిర్ణయం తీసుకుంది. ఇది ఇవాళ నుంచి కాకుండా జనవరి 26వ తేదీ నుంచి ఫ్లెక్సీల నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ ఒక ప్రకటన కూడా చేసింది. కాబట్టి ఈ 3 నెలల పాటు వీళ్ళకి ఈ ఫ్లెక్సీ వ్యాపారం చేసుకునేవాళ్ళు కానీ, ఎవరైనా చక్కగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకు కూడా వెసులుబాటు కనిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇది ఒక మంచి ఇది. ఇక ఈరోజు కోటి సోమవారం అన్నటువంటి పండుగ చేసుకున్నారు. మరి వాళ్ళు మంగళవారం కదా, సోమవారం అని ఎట్లా చేసుకుంటారు అన్నటువంటి అనుమానం కూడా చాలామందికి కలుగుతుంది. కోటి సోమవారం అంటే సోమవారం వచ్చేది కాదు, కార్తీక మాసం అంటే శివుణ్ణి ఆరాధన చేసేటటువంటి మాసం అని అందరూ అనుకుంటారు. అలానే విష్ణువు కూడా ఆరాధన చేసేటటువంటి మాసం ఈ మాసం. అయితే ప్రతి సోమవారం కూడా శివుడికి ఆరాధన చేస్తారు. నిన్న మొట్టమొదటి సోమవారం వచ్చింది, అన్ని గుళ్ళల్లో కూడా జ్యోతులు వెలిగించడం, ఇన్ని కార్యక్రమాలు కూడా చేశారు. అయితే విష్ణువు కూడా ఈ నెలలో ఒకరోజు ఆరాధన చేయాలి కాబట్టి దాన్ని కోటి సోమవారం అన్న పేరుతో చేస్తారు. ఆ కోటి సోమవారం ఎప్పుడు వస్తుందంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం, అంటే వెంకటేశ్వర స్వామి వారు పుట్టింది శ్రవణ నక్షత్రంలో కాబట్టి కోటి సోమవారానికి ముందు వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రాన్ని కోటి సోమవారంగా జరుపుకుంటారు. ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి మంగళవారం అయినా కానీ దీన్ని కోటి సోమవారంగా జరుపుకోవటం. అన్ని దేవాలయాలు కూడా ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున వర్షం పడుతున్నా సరే మహిళలు వచ్చి లక్ష ఒత్తుల నోములు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు చూసినటువంటి సందర్భం కూడా అది ఉంది. ఇంత వర్షంలో కూడా మహిళలు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇది కోటి సోమవారం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈరోజు ఏ మంచి పని చేసినా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు. కాబట్టి
దేవుడికి పూజలు చేయడమే కాకుండా ఎవరికైనా మనం దానం చేసామనుకోండి అది కూడా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు సేవా కార్యక్రమాలను కూడా ఎవరైనా చేపట్టినట్లయితే భగవంతుడు ఆశీస్సులతో కోటి రెట్లు ఫలితం వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనకి కోటి సోమవారం ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. ఇక మనకి ఒంగోలులో నిన్న సమైక్యత ర్యాలీ అన్నటువంటి చేయటం జరిగింది. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక పిలుపునిచ్చింది, సమైక్యత ర్యాలీని నిర్వహించండి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సోదరభావంతో ఉండి కులాలకి మతాలకి రహితంగా అందరూ భారతీయులు అన్నటువంటి ఏకతా భావంతో ఏకతా ర్యాలీని నిర్వహించమని చెప్పి దేశ సమగ్రత, దేశ రక్షణ, దేశ సమైక్యత అన్నటువంటి దీంతో నిన్న అందరి చేత ప్రతిజ్ఞ కార్యక్రమాలు కూడా చేయించడం జరిగింది. మనకి ప్రకాశం భవనం దగ్గర జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో అంటే కొంత 100 మంది పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని అందరూ కూడా మేమందరూ దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం పాటుపడతామని అందరూ కూడా ప్రతిజ్ఞ చేసినటువంటి సందర్భం. సర్దార్ వల్లభాయ్ పటేలు అంటే ఆయన ఉక్కు మనిషి అని చెప్పి ఆయనకి ఒక బిరుదు కూడా ఉంది. అటువంటి ఉక్కు సంకల్పాన్ని నిన్నటి రోజు ఆ ప్రతిజ్ఞ ద్వారా ప్రజలందరిలో కల్పించేదానికి మోడీ గారు ఏదైతే పిలిపించారో భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి, ఒంగోలులో కూడా దిగ్విజయంగా జరిగింది. దానికి సంబంధించి సమైక్య భావంతో ముందుకు పోదాం అని కలెక్టర్ గారు చెప్పినట్లు వార్త కూడా రావడం జరిగింది. ఇక ఒకసారిగా వాతావరణం మారిపోయింది. అసలు వాస్తవానికి మనం కనుక చూసుకుంటే ఈ కార్తీక మాసం అంటేనే వర్షాలు పడేటటువంటి మాసం. అయినా కానీ వర్షాలు మనకి అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి, సమయానికి మటుకు రావటం లేదు. అయితే ఈ కార్తీక మాసం వచ్చిన తర్వాత ఈ 2-3 రోజుల నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయి ఉష్ణోగ్రత శాతాలు తగ్గిపోయి మళ్ళీ చలి వాతావరణం ఏర్పడింది. అందుకని మారిన వాతావరణం అని చెప్పి ఒక వార్త కూడా రావడం జరిగింది. ఇప్పటికే రైతులు ఖరీఫ్ సీజన్లో పంటలు కూడా వేసుకోవడం జరిగింది. ఈ వర్షాల వల్ల వాళ్ళకి కొంత ఇబ్బంది కూడా కలగటం, ఈ తేమ ఇవన్నీ పెరగటం వల్ల వీళ్ళు వేసినటువంటి పంటకి పత్తి, కంది, మిర్చి, వరి పంట కూడా గులాబీ తెగులు అన్నటువంటిది కూడా రావటం జరిగిందట. మళ్ళీ రబీ సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ రబీ సీజన్లో కూడా వరి, శనగ, మిర్చి ఇవి కూడా వేస్తున్నారు. ఈ అకాల వర్షం వల్ల రైతులు మళ్ళీ దీంట్లో కూడా రబీలో కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త రావటం జరిగింది. మారిన వాతావరణం అన్నటువంటి పేరుతోటి ఒక వార్తని ప్రధానంగా ప్రచురించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకి 3వ డివిజన్లో వారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నటువంటిది మనం రోజు చూస్తూనే ఉన్నాం. నిన్న కూడా బిలాల్ నగరు అక్కడే పొనుగుపాటి కాలనీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పర్యటించడం, అక్కడ ఏంటంటే అది శివారు ప్రాంతం కాబట్టి ఈ రోడ్లు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండటం, ఆ డ్రైనేజీ సమస్య కూడా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కాలనీలో ఉన్నటువంటి నీళ్లు బయటికి పోవాలంటే కాలువలు లేనటువంటి సందర్భంలో కాలువల నిర్మాణం కావాలని వారిని అడగటం, వెంటనే అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు గారిని పిలిచి వీళ్ళకి ఈ కాలనీలకు సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేయమని చెప్పారు. ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేసి దానికి కొంత నిధులు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. వెంటనే ఆ పనులు కూడా ప్రారంభించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అందుతున్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని ప్రజలందరినీ కూడా ఆరా తీయడం జరిగింది. అందరికీ ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. మౌలిక వసతులు కల్పించమని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక ఈరోజు 1వ తేదీ, 1వ తేదీ అంటే మనందరికీ తెలిసినటువంటిదే. 15 ఏ విధంగానో, అలానే 26 రిపబ్లిక్ డే ఏ విధంగానో మనకు అందరికీ గుర్తుండేటటువంటి సమయము. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాగా గుర్తుండేది 1వ తేదీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ, పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించేటటువంటి కార్యక్రమం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి 67 సంవత్సరాలైంది. 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం జరుగుతుంది. అంటే భాషని ఆధారంగా చేసుకొని మొట్టమొదటి ఆ రాష్ట్రంగా వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రమే.
అంటే పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కలిపి ఒక రాష్ట్రం కావాలని ఆ రోజు 58 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణ బలిదానంగా మనకి ఆంధ్ర రాష్ట్రం రావటం జరిగింది. ఆయన బ్రతికుండగా మనకి ఆయన చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష అంటే పొట్టి శ్రీరాములు గారే మనకు గుర్తొస్తారు. ఎందుకంటే నిరాహారంగా ఆయన ఆ దీక్షను చేసి పాపం ఎన్నో కష్టాలు అనారోగ్య రీత్యా కూడా డాక్టర్లను కూడా దగ్గరికి రానివ్వకుండా ఒక స్వచ్ఛమైనటువంటి దీక్షని వారు నిర్వహించి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు. అయితే రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఇవన్నీ రావటం, తెలంగాణ విడిపోవటం ఇవన్నీ జరిగినా సరే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 1వ తేదీ జరపాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఈరోజు 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేదానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. మనకి పొట్టి శ్రీరాములు సిబిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉంది. దానికి అధికారికంగా కలెక్టర్ గారు, మన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా జిల్లా అధికారులందరూ కూడా అక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం, తర్వాత ప్రకాశం భవనంలో స్పందన హాల్లో ఈ మీటింగు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. నేడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం అని ఒక వార్త మనకి ప్రధానంగా ప్రచురించారు. ఇక 7వ తేదీ కార్తీక దీపోత్సవం అన్నటువంటి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనకి మన జిల్లాలో కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 7వ తేదీ లింగంగుంటలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ కార్తీక దీపోత్సవం అన్నటువంటి కార్యక్రమాన్ని తిరుమల దేవస్థానం వారి ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలే పాల్గొనడం కాకుండా మన ఒంగోలు ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అక్కడికి వెళ్తే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఆ దీపోత్సవం, కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో మనం పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించి వెళ్ళొచ్చు. వాళ్ళు 7 రోజుల పాటు ఈ శివారాధన మీద, ప్రత్యేకంగా శివుడి మీద హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఉపన్యాస కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. నిన్నటి రోజు హరికథ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచి 7వ తేదీ వరకు కూడా రోజు శివుడి మీద, శివపురాణం మీద, శివుడి యొక్క ప్రాశస్యం మీద, అలా అన్ని విషయాల మీద చక్కటి ఉపన్యాస కార్యక్రమాలను కూడా పెద్దల్ని పిలిచి ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా వెళ్తే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేదానికి అవకాశం ఉంటుందని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నిర్వాహకుడు రామకృష్ణ గారు తెలియజేస్తున్నారు. అలానే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనకి ఒంగోలులో చూసుకుంటే మంచి హాస్పిటల్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. దీంట్లో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనకి రాంబాబు గారి హాస్పిటల్ ఉంది, దాన్ని రినోవేషన్ చేసి ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది. అయితే ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్, అంటే మధ్య తరగతి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఉపాస హాస్పిటల్లో కూడా కార్డియాక్కి సంబంధించి, అంటే గుండెకి సంబంధించి టెస్టులు చేసుకోవడానికి దానికి చాలా ఖరీదు అవుతుందట. అయితే వీళ్ళు 999 రూపాయలు, అంటే 1 రూపాయి తక్కువ 1000 రూపాయలకి ఒక ప్యాకేజీని పెట్టారు. దీనికి విశేషమైనటువంటి స్పందన వస్తుందట. అంటే ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, ఇంకా ఎంత దూరంలో ఉంది, ఒకవేళ గుండె బలహీనంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఆ టెస్ట్ చేయటం ద్వారా తెలియజేస్తారు. అయితే అది గడువు ముగిసింది, అయినా కానీ గడువు ముగిసినా కానీ దీనికి వస్తున్నటువంటి విశేషమైనటువంటి స్పందన, ముఖ్యంగా మధ్యతరగతి వారి నుంచి స్పందన వస్తుంది కాబట్టి దీన్ని పొడిగించాలనే ఉద్దేశంతో రేపు 15వ తేదీ వరకు కూడా ఈ ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు సీఈఓ గారు మూర్తి గారు తెలియజేశారు. కాబట్టి ఎవరైనా ఈ టెస్టులు, ముందస్తు చర్యలు కార్డియాక్కి సంబంధించి చేయించుకోవాలనుకుంటే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 999 రూపాయలకే ఈ అవకాశాన్ని కూడా మనకు కల్పిస్తున్నారు. ఇక మనం కార్తీక మాసం నిన్న కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అన్ని దేవాలయాల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జ్యోతులు వెలిగించేటటువంటి, కార్తీక జ్యోతులు వెలిగించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక చోట్ల సంతపేట సాయిబాబా మందిరంలో మఠంపల్లి దక్షిణామూర్తి గారి ఆధ్వర్యంలో శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాబట్టి కార్తీక మాసం అనేది అందరికీ పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ముందుగా శివారాధన చేయటం వల్ల మనకు ఉన్నటువంటి కష్టాలు ఇవన్నీ తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు ఈ కార్తీక మాసంలో దీన్ని ఏర్పాటు చేశారంటే ఇప్పుడు ఎక్కువగా వ్యాధులు సోకేటటువంటి కాలం ఇది. కాబట్టి ఈ వ్యాధులు సోకటం వల్ల
చాలామంది మరణించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని అలవాటు చేయాలని ఈ నెల రోజుల పాటు వండిపూట భోజనం చేయటం, స్వామివారికి దగ్గరగా ఉండటం, ఇట్లా భగవంతుడి యొక్క రక్షణ కూడా కొంత ఉపయోగపడుతుందని ఈ ఆచారంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద కార్తీక మాసం ఇవన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు రెండు ప్రధానమైనటువంటి అంశాలు మనం తెలుసుకున్నాం. ఏమిటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ప్రభుత్వం తెలంగాణ విడిపోయినా సరే ఆంధ్ర రాష్ట్ర అవతరణని నవంబర్ 1వ తేదీ తెస్తుంది. ఈరోజు నుంచి ఫ్లెక్సీలు నిషేధించాలనుకున్నటువంటి ప్రభుత్వం జనవరి 26కి దాన్ని పొడిగిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ విషయాలు కూడా మనకి తెలియజేశారు. అన్ని పేపర్లు కూడా ప్రధానమైనటువంటి విషయాలు రావడం జరిగింది. కొన్ని విషయాలే మనం చెప్పుకున్నాం, మిగతా ఎవరికి వాళ్ళకి ఇళ్ళకి కొంతమందికి పేపర్లు వస్తాయి కాబట్టి, ఎవరికి పేపర్ రాకపోయినా మా సత్యా న్యూస్లో గంట గంటకి మనం వార్తలు ఇస్తున్నాం కాబట్టి అన్ని పేపర్లు వచ్చేటటువంటి సమాహారం మా సత్యా న్యూస్లో మీరు చూడవచ్చు. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రేపు మళ్ళీ కాఫీ టైమ్ సిప్పన్సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.